తెలుగుదేశం పార్టీలో అనేక ఉన్నత పదవులు అనుభవించి బయటకు గెంటేయబడిన పాలిక శ్రీను అనే వ్యక్తి గురువింద గింజ వంటి వాడని, ఇకపై అతను నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, కార్యనిర్వహణ కార్యదర్శి మరకుత్తి రవి యాదవ్, తెలుగు యువత నగర అధ్యక్షులు ఉల్లంకల లోకేష్ హెచ్చరించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ నాయకుడు పాలిక శ్రీను ఆదిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆదిరెడ్డి అప్పారావులపై అదే పనిగా బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. పాలిక శ్రీను గారు ఆదిరెడ్డి వాసు గారిని విమర్శించడం ఏదో రౌడీయిజం, బ్లేడ్ బ్యాచ్ లేదంటే గంజాయి, ఈ ప్రతిపాదనలు తప్పించి వాళ్ళ దగ్గర వేరే ఆల్టర్నేటివ్ వేరేది ఏమీ లేదు. వాళ్ళు టోటల్గా నిరుత్సాహంలో ఉన్నారు. నిరుత్సాహం అంటే ఎన్నికల శంఖారావ సభ సక్సెస్ అవడం, ఆ పక్కనే గౌడ శెట్టిపల్లి ఆత్మీయ సమ్మేళనం పెట్టినప్పుడు వాళ్ళకి 200 మంది కూడా రాకపోవడం, మా సభకి ఒక 8,000 నుంచి 10,000 మంది సభకు రావడం, ఆ జనాన్ని చూసి మాకు వచ్చే జనం కూడా వాళ్ళ సభకు వస్తున్నారేమని చెప్పి అనుకుని చాలా ఆనందపడ్డారట. తర్వాత అందరూ మా సభకు వచ్చినప్పుడు వారి దగ్గర ఎవరు లేనప్పుడు చాలా నిరుత్సాహంలో ఉన్నారు. అదే రోజు బీజేపీతో పొత్తు కుదరడం, ఇలాగా రకరకాల ఆవేదనలోనే రకరకాల కారణాల వల్ల వాళ్ళు చాలా నిరుత్సాహం నుండి ఏదో ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి పిచ్చి వాళ్ళనే మాట్లాడుతున్నారు. ఇదైతే సరైన పద్ధతి కాదు. పాలిక శ్రీను గారు, మీరు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళారు, తెలుగుదేశం పార్టీలో చాలా మంచి పదవులు అనుభవించి వెళ్ళారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా ఎన్నికైంది తెలుగుదేశం పార్టీలో, అలాగే రాష్ట్ర కమిటీలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శి చేసింది, గుర్తింపు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, అలాగే శెట్టిపల్లి కార్పొరేషన్ చైర్మన్గా మిమ్మల్ని రాష్ట్ర చైర్మన్గా అనౌన్స్ చేసింది తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీని మీరు వెన్నుపోటు పెడిచి మీ స్వల్ప స్వలాభం కోసం పార్టీ మారి మీ క్యాస్ట్ ఫీలింగ్తోనే మావాడనుకుని ఎంపీ గారు పంచం చేయలేరు. ఎంపీ గారి దగ్గర మీ ఉనికిని చాటుకోవడం కొరకు ఆదిరెడ్డి కుటుంబం మీద మీరు బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదండి. మీరు గ్రహించండి, రాజకీయంగా మీకు మంచి భవిష్యత్తు, ఇంకా బోల్డ్ వయసు ఉంది, ఇంకా క్వాలిటీ పాలిటిక్స్ చేసి మీరు ఎదగాలి, ఎదిగితేనే గౌరవం. కానీ ఈ టైపు బురద జల్లే కార్యక్రమం చేస్తే మీకే నష్టం. అధికారంలో ఉన్నది మీరు. నిజంగా బ్లేడ్ బ్యాచి, గంజాయి, రౌడీజం అటువంటిది ఏమైనా ఉంటే మీరు ఇమీడియట్గా పోలీసుతో యాక్షన్ తీసుకుని అటువంటిది ఏమైనా ఉంటే మీరు ఏ విధంగానైనా చేయొచ్చు. ఎందుకంటే మీ ఎంపీ గారే కదా రూల్ చేస్తున్నారు ఇక్కడ. దాన్ని బట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కానీ ఇదైతే మంచి పద్ధతి కాదు, మంచి వాతావరణం కాదు. మేము అందరం దీన్ని ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న నాయకులు, నగర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి, అలాగే మైనార్టీ సెల్ అధ్యక్షులు అహ్మద్ గారు, అధ్యక్షులు ఉర్లంకల లోకేష్ గారు, శెట్టి జగదీష్ గారు, అదేవిధంగా నగర కమిటీ సెక్రటరీ గారు నాగరాజు గారు, సలాది ఆనంద్ గారు అందరూ కూడా పాలిక నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇంక ఎంత చేయపు ఆదిరెడ్డి ఫ్యామిలీ మీద బురద జల్లడం తప్పితే ఇంకా వేరే పనేమీ లేదు వాళ్ళకి. అసలు మేము అడుగుతున్నాం, పాలిక శీను అనే ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? మా తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించి పార్టీని వీడి బయటికి వెళ్ళిన ఆయన అసలు ఫస్ట్ పాలిక శీను గారు. ఆయన మాట్లాడే ముందు ఆలోచన చేసుకుని మాట్లాడాల. ఎందుకంటే గుళింద పోస జీ కింద నల్లగా ఉంటుందని తెలియదంట, దాని షేప్ ఇలా ఉంటుంది. జీ కింద ఏముందో తెలియదు, నల్లగా ఉందని, పైన అంత ఎర్రగా ఉందో నున్నగా అనుకుంటుందంట. ఆయన చెప్తా ఉన్నారు బ్లేడ్ బ్యాచ్, రౌడీ షేటర్లు, ఈ గుండాయిజం చేసేవాళ్ళు గంజాయి బ్యాచ్,
అంతా కూడా ఆదిరెడ్డి వాసుదేవ గారు ఉన్నారు. మరి అందరూ ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నారుగా, మరి తీసుకెళ్లి లోపల ఏం చేయొచ్చుగా? ఎంతసేపు ఇదే సోది ఏంటండి మాకు అర్థం కాదు. ఇప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ ఉందిగా, మీరు అందులో ఎవడు రౌడీ చేయడో, ఎవడు బ్లేడ్ వేయచ్చు, ఎవడు గంజా వేయచ్చు, లోపల వేసేయచ్చుగా. అది మట్టుకుండదు. ఇంకెంతసేపు ప్రెస్ మీట్లు పెడతాం, ప్రెస్ వారిని ఇబ్బంది పెడతాం, మమ్మల్ని అందరిని కూర్చోబెడతాం. ఎందుకండి ఇది? ఏం మేము అడుగుతామని ఉండోటి బయట అంటా ఉన్నారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఎంపీ గారు, భర్త గారు, అనుచరుడు ఒక ఆయన గంజాయి కేసులో దొరికాడంట. ఎవరు అనుచరుడండి? ఎంపీ గారు అనుచరుడు. గంజాయి కేసులో దొరికారంటే అది మీరు ఆలోచించండి. అలాగేదంగా ఒక 40 డివిజన్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆ వార్డు ఇన్ఛార్జినే లేపేస్తాను, చంపేస్తాను అని చెప్పి పొడి చేస్తాను బెదిరింపులు, ఇది కూడా వైరల్ అవుతుందిగా. అలాగే ఇంకొక డివిజన్లో నేను ఇన్ఛార్జిని, వాలంటీర్ని ఏ రకమైన బెదిరింపులు. అదేవిధంగా ఇంకొక ఆయన ఈ చిన్న లావాదేవీల్లో డబ్బులు తీసుకుని, లక్షలాది రూపాయలు తీసుకుని, నేను భరత్ అనుచరుణ్ణి ఏమనుకుంటున్నావు అని చెప్పి వార్నింగ్ చిల్లి ఉన్నాయి, అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకుని వాసు గారిని, అప్పారావు గారిని ఎంతసేపు ఏంటండి నాకు అర్థం కాదు. శంకారావు సభ పెట్టిన తర్వాత మీ అందరికీ బట్టలు తడిసిపోతున్నాయి కింద. వాసు గారు శంకారావు సభ శంఖం పూరిస్తా ఉంటే మీకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఈరోజు. వాసు గారు శంఖం ఊపుతానంట, సౌండ్ రాలేదంట. అసలు మీరు, మేము టోటల్గా దాన్ని మొత్తం లైవ్ స్ట్రీమింగ్ పెట్టాం యూట్యూబ్ ఛానల్ వేదికగా, మీరు దాంట్లో చూసుకోండి. ఆయన ఆ శంఖం ఊపుతా ఉంటే మేము పక్కన ఏంటి ఒక మైక్ పెట్టాం సౌండ్ వినపడేలాగా. మొత్తం ఆ ప్రాంగణం అంతా ఒక పెద్ద శంఖారావం, పెద్ద సౌండ్, శంఖం ఊదిన సౌండ్. ఏ మీకు లేవా? చెవులు లేవా? మీకు వినపడలేదా? మీరు కావాలనుకుంటే ఆ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఎన్నికల శంఖారావం మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. వాసు గారు ఓపెన్ చేసినప్పుడు ఎంత శంఖం, ఎంత బాగా ఊదారు, ఎంత సౌండ్ వచ్చింది మీకే తెలుస్తుంది. ఏ రకంగా శంఖారావం పూజించారో మళ్ళీ ప్రసవరాంధ్రు అడిగారు, ఏంటి మరలా ఇంకొకసారి శంఖం ఊదరాండి అని. మరలా ఊదారు వారు, వాసు గారు ప్రెస్ కోసం. మళ్ళీ ఎంత సౌండ్ వచ్చింది ప్రాంగణం అంతా? అది మీరు తెలుసుకోండి. ఇక మీద శంఖారావం ఊదకూడదు, శంఖం ఊదకూడదు చెప్పండి. మీరెవరు? మా ఇష్టం, మా నాయకుడు. ఎన్ని శంఖారావాలన్నా ఇలా చేస్తూ ఉంటారు, పూరిస్తూ ఉంటారు, అది మీరు చూసుకోండి. ఎంతసేపు ఎదటి మీద, వ్యక్తుల మీద బురద జల్లడం మట్టికి మీరు తగ్గించుకోగలగాల. ఇంకా మీరు ఏదన్నా కనుక సరదాగా ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటే ఏడు మీ జగన్ మీదకి వెళ్ళొచ్చుగా. జగన్ సైకో జగన్ మీదకి వెళ్ళి ఆయన అడగొచ్చుగా, ఏమండి ఎందుకు ఇంత డబ్బు, ప్రజాధనం సిద్ధం సిద్ధం అని చెప్పి 600 కోట్లు వేస్ట్ చేసేస్తున్నారు, ఈ డబ్బు వేరే దానికి ఖర్చు పెట్టుకోవచ్చు కదా అని చెయ్యొచ్చుగా. ఆదిరెడ్డి విజయం రాజమండ్రికి అభయం అంటే తప్ప, అంటే రాజమండ్రికి అభయమా అంటే ఏంటి? అది తప్పేంటి? ఈయన ఏమైనా వక్రీకరిస్తున్నారంటే రాజమండ్రికి అభయం కాదట, రాజమండ్రి ప్రజల భయం అంట. ఏమో పాపం, ఏంటా భయం? ఎప్పుడో నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తే ఆదిరెడ్డి వాసు గారు, ఆదిరెడ్డి అప్పారావు గారు. వాళ్ళకి ఎందుకు భయం? వాళ్ళకి ఏం కావాలన్నా హక్కులు చేర్చుకుంటారు, ఎంత కావాలన్నా సాయం చేస్తారు. భవనే చాటుకుంటా టెస్ట్ ద్వారా వాళ్ళకి బోల్డ్ అంతా ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు.